ప్రవక్తులుగా ప్రచురించేవారే పాత్రికేయులు. భూత భవిష్యత్ వర్తమానాలను అంచనా వేయగల ప్రవక్తలే పాత్రికేయులు. అలసి సొలసి కాలంతో కలిసిపోయి ఆకలైనప్పుడు కాకుండా తీరికున్నప్పుడు తినిపడుకునేవారే పాత్రికేయులు. సకాలంలో జీతభత్యాలు రాకున్నా అంకిత భావంతో పనిచేసేవారు. మహిళల మైనర్లపై లైంగిక వేధింపులు సవతుల సాధింపులను సంఘానికి చెప్పేవారే పాత్రికేయులు. అభ్యుదయ ఆశయాలతో రాజకీయాలను శాసించేవారు, అక్రమాలను అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించేవారు పాత్రికేయులే. ధనిక పేద భేదాలు లేక అందరి కథనాలను ప్రచురించేవారు, మంచి చెడుల ఫలితాలను, మనిషి మూలాలను, ప్రతికూలాలను ప్రస్తావించేవారు పాత్రికేయులే. ధైర్య సాహసాలతో పగటి చీకటి రహస్యాలను పత్రికలలో రాసేవారు, విఐపీలతో ఉంటే స్టార్ ఫుడ్ లేకుంటే స్ట్రీట్ ఫుడ్తో సర్దుకుపోయేవారు పాత్రికేయులే. విజ్ఞాన వినోదాలను వీణుల విందు చేసే ప్రవీణులు పాత్రికేయులే. అన్ని సమస్యలపై సమాజాన్ని ఆలోచింపజేసేవారు పాత్రికేయులే. రాతి యుగాన్ని మార్చి రాయితీల భోగాన్ని తెచ్చినవారు, సమానత్వం మానవత్వం అన్న తత్వాలను ప్రతి నిత్యం గుర్తు చేసేవారు పాత్రికేయులే. ప్రకృతి వికృతి సంస్కృతిల నీతి సారాన్ని సమాజానికి అందించేవారు, జననాలు మరణాలు మధ్యన జీవన పురాణాలు ప్రస్తావించి ప్రచురించేవారు పాత్రికేయులే. ప్రజల అవసరాలు పరిసరాలు పర్యావరణ పరిణామాలు పరిగణించేవారు పాత్రికేయులే. యుద్ధ వ్యూహాలను సరిహద్దుల సవాళ్లను రచించేవారు, కంటికి నిద్ర కొలువుకు భద్రత లేని ఉద్యోగులే పాత్రికేయులు. జబ్బుతో బాధపడుతున్నా ప్రెస్ క్లబ్కు పోయి పేపర్లు చదివే మేధావులే పాత్రికేయులు. దొంగస్వాములను స్కాములను చట్టాలకు పట్టి ఇచ్చేవారే పాత్రికేయులు. ప్రజల పాలకుల మధ్య నారదులు, సాంకేతిక నైపుణ్యాల సారథులు, ప్రభుత్వ పథకాలను ప్లానులను జనులకు చేరవేసే సాధనాలు పాత్రికేయులు. వ్యాసాలు రాసి వలసలను ఆపి కులాసాలు అడిగేవారే పాత్రికేయులు. సహజ వనరులు సామాన్యులకు చెందాలని ఆరాటపడే సహృదయులే పాత్రికేయులు. అద్దె ఇళ్లలో ఉంటూ గద్దె ఎక్కిన నేతల జాతకాలు రాసేవారు పాత్రికేయులు. అడవుల అందాలు క్రీడల బృందాలు జంతుజాతి జాడలను రక్షించేవారు పాత్రికేయులు. రౌండ్ ద క్లాక్ కష్టపడుతూ అస్తమించని అక్షర సూర్యులే పాత్రికేయులు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా గడియ గడియకు సమాచారాలను తెలియజేస్తున్న పవిత్ర శ్రామికులే మన పాత్రికేయులు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని కోరుకుంటూ జర్నలిస్టులు మీకు